వేడుకలు నగరంలోని సిమ్స్ ప్లాటినం బాప్టిస్ట్ చర్చిలో వైభవంగా జరిగాయి. సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్టియన్ మత పెద్దలందరూ కలిసి విశ్వశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొని కేక్ కటింగ్ చేశారు. సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ యేసుప్రభు చూపించిన ప్రేమ, కరుణ, జాలి వంటి అంశాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. యేసుక్రీస్తు లోకానికి మార్గదర్శకునిగా నిలిచారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్లను ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుందని, అందుకుగాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దేవుని ఆశీస్సులు ఉంటాయన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న కోలగట్ల మాట్లాడుతూ సహృదయంతో జరుపుకునే పర్వదినమే క్రిస్మస్ అన్నారు. యేసుప్రభువు అందరికీ మంచి మార్గనిర్దేశకులని, ప్రపంచానికి శాంతిదూతగా వెలుగొందుతున్న యేసుప్రభు మార్గం అందరికీ అనుసరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరంలో ఉన్న అధిక సంఖ్యలో క్రిస్టియన్ సోదరులు పాల్గొన్నారు. అత్యధికమైన సంక్షేమ కార్యక్రమాలు కేవలం జగన్ గారు అమలు చేస్తున్నారు. చెప్పకుండా ఒకసారి మనం జగన్ గారిని గౌరవిద్దాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బికాజ్ ఈజ్ ఎ క్రిస్టియన్, ఈజ్ ఎ బాల్ క్రిస్టియన్. క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు కాబట్టి యేసుప్రభు ప్రేమని అందరికీ పంచాలని బైబిల్ ఉంటుందని, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, దట్ ఈస్ ద క్రీమ్ ఆఫ్ క్రిస్టియన్. అందరికీ ఈ మధ్య కాలంలో అయితే నాకు కొంచెం జగన్ గారి మీద అసూయ వచ్చింది. 25 లక్షలు హెల్త్ కార్డు మీద, ఆరోగ్యశ్రీ కార్డు మీద ఇస్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాకు 2 లక్షలే, ఎంప్లాయీ కింద అనుకుంటే మోపరకుంటే పోవాలని అనిపించింది. 25 లక్షలు అండి ఏ ప్రభుత్వం ఇస్తుంది? ఈ భూమి మీద నేను చెప్తాను, భారతదేశంలో కాదు, ఈ భూమి మీద ఎంత మంచి ప్రభుత్వం లేదు. మీరందరూ కూడా జగన్ గారిని బలపరచాలి. రానున్న దినాల్లో మరి మీరందరూ కూడా జగన్ గారి ప్రభుత్వం గురించి ప్రార్థన చేయాలి. మన ఎమ్మెల్యే గారు క్రిస్మస్ అనగానే క్రిస్టియన్స్ పండుగ అనుకుంటారు. హిందువులందరూ కూడా సహృదయంతో పాల్గొనే పండుగ క్రిస్మస్ అని తెలియజేసుకుంటాం. మరి యేసు ఈ దేశ రక్షణ కోసం, ప్రపంచ క్షేమం కోసం పనిచేసిన బలవంతుడని, ఇహలోకాన్నప్పుడు ఏ ప్రజలైతే బాగుండాలని కోరుకున్నారో, పరలోకానికి వెళ్ళినా కూడా మీ వెన్నంటి నేనున్నాను అని ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించిన భగవంతుడు యేసుప్రభు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలామందిని అడుగుతుంటాం క్రిస్టియానిటీ తీసుకున్నానంటే ఏంటి అందులో ఉన్న గొప్పతనం. మీ అందరి ఆశీస్సులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెబుతూ, స్థానిక శాసనసభ్యులుగా మీ అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తులని, ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా కలిసి మాట్లాడే వ్యక్తులు అని తెలియజేసుకుంటూ, ఈ 4 సంవత్సరాల్లో విజయనగరపట్నం ఏదైనా మార్పు వచ్చిందా లేదా? ఇంకా రానున్న కాలంలో మన ఊరిని మనం బాగు చేసుకుందాం, మన పట్టణాన్ని మనం ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ,